కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం ఐకేపీ హాల్లో వ్యవసాయ శాఖ అధికారిని డి శైలజ ఆధ్వర్యంలో వ్యవసాయదారులకు కిసాన్ క్రెడిట్ కార్డుపై అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు డాక్టర్ కే వెంకటేశ్వరరావు, డిప్యూటీ డైరెక్టర్ ఎన్మల్ హస్బెండరీ నందిగామ. ఈ రోజున కిసాన్ క్రెడిట్ కార్డ్స్ మీద అవగాహన కొరకు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా వచ్చినటువంటి రైతులు పశువులకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి ప్రోత్సాహకాలు ఈ కేసీసీ క్రెడిట్ కార్డు ద్వారా ఇవ్వడానికి అవకాశం ఉందని చెప్పని అడగడం జరిగింది. దానిలో భాగంగా యాక్షన్ సార్, రైతులు కిసాన్ క్రెడిట్ కార్డు పొందడం ఎలా? నా పేరు రామ్మోహన్ రావు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ కృష్ణా జిల్లా. ఈరోజు ఇబ్రహీంపట్నంలో ఈ కిసాన్ క్రెడిట్ కార్డు మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో రైతులు, గుంటుపల్లి గ్రామానికి చెందిన రైతులు, ఇబ్రహీంపట్నం, అలాగే జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, జాయింట్ ఏడీ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఇబ్రహీంపట్నం, అలాగే డిప్యూటీ డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ, ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్ అందరూ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రైతులు కిసాన్ క్రెడిట్ కార్డులు బ్యాంకుల ద్వారా ఎలా పొందాలి, తర్వాత వాటి వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, రైతులు అన్నింటి కూడా వివరంగా చెప్పడం జరిగింది. కిసాన్ కార్డు దాన్ని ఏ విధంగా పొందాలి, దాని ఉపయోగాలు ఏంటి, వీటన్నిటి మీద అవగాహన కల్పించాము. మరి ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్మోహన్ రావు గారు, మరి అదేవిధంగా వెటనరీ డిపార్ట్మెంట్ వారు డిడి వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా మన ఫైనాన్స్ లిటరసీ సెంటర్ మచిలీపట్నం ప్రసాద్ గారు, మరి ఇక్కడ ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ వెంకటేశ్వరరావు గారు, మండల వ్యవసాయ అధికారి, మరి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు అందరూ దీనిలో పాల్గొనడం జరిగింది. రైతు సోదరులందరూ మరి వాళ్ళ అనుమానాలన్నీ నివృత్తి చేసుకోవడం జరిగింది. లీడ్ బ్యాంక్ మేనేజర్ గారు మరి వాటి ఉద్దేశం అన్నింటిని కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది. అట్లాగే బయట చెప్పారు కోటేశ్వరరావు అని కేంద్రంలో సెక్యూరిటీ అడుగుతున్నారండి, కేంద్రంలో గురించి మాకు చెప్పండి. అట్లాగే సిద్ధరామయ్య గారు, అట్లాగే మళ్ళీ దీంట్లో మళ్ళీ నాగరాజు గారు, ఎంత పరికరాలు అనేది ట్రాక్టర్ లేకుండా ఎంత పరికరాలు వేసండి, కాబట్టి ట్రాక్టర్ తప్పని